బక్కచిక్కుతున్న బడిజాగ, కొత్తగా ఏది నిర్మించాలన్న పాఠశాలల ప్రాంగణాలపైనే దృష్టి. పలు చోట్ల పంచాయతీ కార్యాలయాలు, ఆరోగ్య ఉప కేంద్రాల ఏర్పాటు, అనేక బడుల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు కుచించుకుపోతున్న స్థలాలు, విద్యార్థులు ఆడుకోవడానికి చోటుకరు. ఆగిన పోరు, రైతుల మహోద్యమం, తాత్కాలిక విరమణ, సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన, కేంద్రం హామీ పత్రం అందించిన వెంటనే నిర్ణయం. బోసిపోయిన సింగరేణి గనులు, సమ్మె మొదటి రోజు విజయవంతం, పలు చోట్ల కార్మికుల నిరసన ప్రదర్శనలు. ఒకటి రెండు రోజుల్లో సీనియార్టీ జాబితా, ప్రతి ఉపాధ్యాయుడు ఆప్షన్ పాఠం నింపివ్వాలి. త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు, హెలికాప్టర్ ప్రమాదంపై రాజ్నాథ్ ప్రకటన, ఉభయ సభల సంతాపం, లభ్యమైన బ్లాక్ బాక్స్ విషమంగా, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి. కోవిడ్ టీకాల్లో 4 కోట్ల మైలురాయి, అర్హుల్లో 94% మందికి తొలి డోసు పూర్తి, రెండో డోసు 50%, త్వరలో మరో 24 గంటల టీకా కేంద్రం. ఆగ్రా ఎర్రరాతితో సచివాలయానికి నగిశీలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, నిర్మాణ పనుల పరిశీలన. ఆంధ్రజ్యోతి, సచివాలయం పనులు భేష్, త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెండి, దేశం గర్వించదగా తీర్చిదిద్దనన్న ముఖ్యమంత్రి కేసీఆర్, నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం, పనులు తాము సూచించిన మేర జరుగుతున్నాయని సంతృప్తి. దసరా కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆర్ఎండ్బి శాఖ 12 లక్షల ఎకరాల్లో యాసంగికి వరికి నీళ్లు, 22.32 లక్షల ఎకరాల్లో 6 తడి పంటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు కింద 43,000 ఎకరాలకు. సర్కారుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదనలో ఆమోదం లభించగానే ఉత్తర్వులు జారీ. దయచేసి యాసంగిలో వరి సాగు చేయొద్దంటూ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి. రేపటి నుంచి రైతులు ఇళ్లకు, ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమణ, కేంద్ర ప్రభుత్వ హామీతో విక్టరీ మార్చ్, ఇది ఉద్యమానికి ముగింపు కాదు, నిలిపేశామంతే అన్న నేతలు. వీరులారా వందనం, మహాదళాధిపతి రావత్కు యావత్ భారతం ఘన నివాళి. అమరులకు శిరస్సు వంచిన పార్లమెంటు ఉభయ సభలు, తమిళనాడు నుంచి ఢిల్లీకి తరలిపులో భావోద్వేగాలు. దిగాలు పడి గణనీయంగా తగ్గిన దిగుబడులు, తొలుత కరుణించి కన్నెర చేసిన కాలం. ప్రధాన పంటలైన వరి, మిర్చి, పత్తి అరకొరే, తెల్ల బంగారం ఎకరానికి 5 క్వింటాళ్లే, ఎకరానికి 30 బస్తాలకు పడిపోయిన ఓడ్లు. మిర్చి పంట 21 క్వింటాళ్లకు 10 క్వింటాళ్లే, మొక్కలు అంతే, కంది కాస్త నయం. నీళ్లున్నాయి, రబీ మొత్తానికి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వండి, కేఆర్ఎంని కోరిన తెలంగాణ, ఏపీ అధికారుల అంగీకారం, ఈ నెలాఖరున కమిటీ సమావేశం. రెగ్యులరైజ్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు, క్రమబద్ధీకరణ కోసం 7గా నిరీక్షణ, హైకోర్టు క్లియరెన్స్తో పెరిగిన నమ్మకం. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్కు 5 ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాట్లు. క్యాంపు రాజకీయాలపై విచారణ చేపట్టామన్న సీఈఓ శశాంక్. రాష్ట్రంలో 4 కోట్ల దాటిన పంపిణీ, టీకా ఒత్తిడి, రాత్రి వరకు వీధుల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది, 22 కల్లా 100% పూర్తవాలని లక్ష్యం నేరుగా పర్యవేక్షిస్తున్న సీఎస్ సోమేష్. అంతర్జాతీయ విమాన సర్వీసులపై జనవరి 31 వరకు సస్పెన్షన్. అగ్రనాయకుల్లో విద్యార్థి నేత ఏడి, విద్యార్థులే నాయకులుగా మారాలి, వారు సమాజానికి దూరం కాకూడదు, సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు. నిర్మాణంలో ఉన్న ఆస్తి పన్ను కట్టాల్సిందే, సాంకేతిక సంస్కరణల ఫలితం, పౌరులపై తప్పని అదనపు భారం, ఆ వివరాల ఆధారంగా పన్ను వేస్తున్న జిహెచ్ఎంసీ. నమస్తే తెలంగాణ. పైసలు వచ్చే పంటలేద్దాం, 6 తడి పంటలతోనే సాగుకు ఆదరవు, కేంద్రం తీరుతోనే పంటల మార్పిడి వైపు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి బహిరంగ లేఖ. అద్భుత అధికార సౌధం, శరవేగంగా సచివాలయం పనులు, పూర్తి కావచ్చిన కాంక్రీట్ నిర్మాణాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి, నాణ్యత విషయంలో ఖచ్చితంగా ఉండాలి. సచివాలయ పనులు పరిశీలించిన కేసీఆర్, పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి. మంత్రి వేముల ఈఎన్సీకి అభినందనలు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణ సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్లో చూసుకుంటే, విజయవాడ ఎడిషన్లో, ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడెందుకు వసూళ్లు, టిడ్కో జగనన్న ఇళ్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం, నాటి గృహాలకు ఓటీఎస్ కట్టించుకోవడం ఏంటి, డబ్బు తీసుకోకుండానే హక్కు కల్పించవచ్చు కదా, మేం మాత్రం పేదలం కాదా, విస్మయం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఓటీఎస్తో 39 లక్షల మందిపై 5,850 కోట్ల భారం, ప్రభుత్వ పెద్దలు స్వచ్ఛందం అంటున్నా కింది స్థాయిలో లక్ష్యాలు పెడుతున్న అధికారులు. ఆగిన మహోద్యమం, రైతుల ఆందోళన తాత్కాలికంగా నిలిపివేత, కిసాన్ మోర్చా ప్రకటన, ఆరంభమైన శిబిరాల ఖాళీ ప్రక్రియ. హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు, పార్లమెంట్లో రాజ్నాథ్ ప్రకటన. పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష, ఎంత భారం పడుతుందన్న దానిపై అధికారుల నివేదిక. ఆంధ్రజ్యోతి, వీరులారా వందనం, త్రిదళాధిపతి బిపిన్ రావత్కు యావత్ భారతం గన్నేవాళి, అమరులకు శిరస్సు వంచిన పార్లమెంటు ఉభయ సభలు. లక్ష ఉన్నా ఇవ్వండి ప్లీజ్, ప్రభుత్వ శాఖలకు సర్కారు లేఖలు, విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, పవర్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయండి, బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తా ఉంటూ ఆఫర్లు. పీఆర్సీపై ప్రభుత్వం మల్లగుల్లాలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష, ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చలు. ఒక్కో శాతానికి 400 కోట్ల వరకు భారం, 30 నుంచి 36% వరకు లెక్కించిన అధికారులు. ప్రస్తుతానికి పీఎఫ్కు జమ చేసి వచ్చే ఏప్రిల్ నుంచి చెల్లించేలాగా ప్రతిపాదనలు, సోమవారం ప్రకటన వెలువడే అవకాశం. ప్రాజెక్టుల భద్రతపై తక్షణమే దృష్టి పెట్టండి, విభజన తర్వాత నిర్వహణే లేదు, ప్రాజెక్టులు కొట్టుకుపోతే దిగు ప్రాంతాల్లో నష్టం జరగకూడదు, జలవనరుల శాఖకు సీఎం జగన్ ఆదేశం. గ్రామకంఠం భూములకు యాజమాన్య హక్కులు, తెలుగులో ధృవీకరణ పత్రం, అభ్యంతరాలు, సూచనలకు 12 రోజుల గడువు. ముక్కంటి క్షేత్రంలో అమరావతి హోరు, వర్షంలో తడుస్తూనే ముందుకు సాగిన రాజధాని రైతులు, 39వ రోజు పాదయాత్ర గంటల ఆలస్యంగా ప్రారంభం. కర్ణాటక నుంచి మద్దతుగా తరలివచ్చిన ప్రవాసాంధ్రులు, 17న ముగింపు సభకు హాజరు కానున్న చంద్రబాబు.
ఇదేం స్వతంత్రత? ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని అడుక్కుంటారా? రాజ్యాంగ నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తారా? సర్కార్తో కలిసి ప్రయాణిస్తారా? ఎస్ఈసీపై హైకోర్టు ఫైర్. రాజధాని గ్రామాలు పంచాయతీల పురపాలికల కిందక. ఎన్నికలు నిర్వహించకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మూడు రాజధానుల చట్టం రద్దుతో సీఆర్డీఏ అమల్లోకి వచ్చింది కదా. ఎన్నికల నిర్వహణపై తాజా వివరాలు మా ముందుంచినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్కారుకు హైకోర్టు ఆదేశం. ఇక మహిళా పోలీసుపై సర్కారు వెనక్కి మరోసారి. జీవో 59 ఉపశమన యోచనలో సర్కారు పునరాలోచిస్తామని హైకోర్టుకు నివేదిక. దేహదారుఢ్య పరీక్షలు లేకుండానే పోలీస్ శాఖలోకి 15,000 మంది ఎంఎస్కేలు. వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన కార్యదర్శులు ఎంఎస్కేలుగానే కొనసాగించాలని వెనక్కి. కోర్టులో ఎదురుదెబ్బ తప్పదనే పునరాలోచన. ప్రభుత్వ తీరుపై అధికార వర్గాల్లో చర్చ. ప్రజాశక్తి. మహిళా పోలీసుల జీవో ఉపశమన పూర్తి వివరాలతో అఫిడవిట్ హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. పోరాడి గెలిచిన రైతు రేపు విజయోత్సవాలు. ఎంఎస్పీ కోసం పోరాటం కొనసాగింపు. ఇక నెల్లూరులో ఘోర ప్రమాదం. లారీ ఢీకొండంతో వాగులో పడ్డ ఆటో. ఒకరి మృతి, ఆరుగురు సురక్షితం, ఐదుగురి గల్లంతో అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. అధికారంలోకి వచ్చినటువంటి తొలి హాఫ్ అంటే దాదాపుగా